హాయ్ ఈరోజు మనం ప్యాంటోన్ కలర్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్యాంటోన్ కలర్స్ అసలు ఏంది మనం ఆర్జీబీ సిఎంవైకే కలర్స్ అయితే మనకు ఐడియా ఉంది బట్ ఈ ప్యాంటోన్ కలర్స్ మనకి ఏ పర్పస్కి యూస్ అవుతాయి అసలు వీటి ప్రత్యేకత ఏంది అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం అండ్ ఇది ఒక ట్యుటోరియల్ అయితే కాదు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు కలర్స్ మీద ఉన్న అవగాహనని రెట్టింపు చేయడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది ఓకే అయితే మనం క్లాస్లోకి వెళ్ళిపోదామా హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్ నేను మీ గయాజ్ ప్యాంటాన్ కలర్స్ ఎగ్జాంపుల్ దీని గురించి మీకు డీటెయిల్గా గా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫ్లయర్ డిజైన్ చేశారు ఏ అనే ఒక ప్రింటింగ్ ప్లేస్ దగ్గర ఫస్ట్ టైం ప్రింట్ చేయించారు సెకండ్ టైం ఒక వన్ మంత్ తర్వాత క్లయింట్ సేమ్ పాంప్లెట్ని ఇంకో ఫైవ్ థౌజండ్ కాపీస్ కావాలి అన్నాడు మీరు ఏ అనే ప్రింటింగ్ ప్రెస్ అవైలబిలిటీ లేక బి అనే ప్రింటింగ్ ప్రెస్ దగ్గర మీరు ఇచ్చారు కానీ ఫస్ట్ ఏ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఇప్పించినప్పుడు అండ్ సెకండ్ టైం బి ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఇప్పించినప్పుడు కలర్స్ అనేది మీకు వేరియేషన్ ఉంటుంది ఒకే దగ్గర ఇచ్చున్నా కానీ టైమ్స్ ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తుంటారు అదే ఇంకా అదర్ పర్సన్స్ అన్నప్పుడు కంపల్సరీ కొంచెమైనా తేడా ఉంటుంది చాలా చోట్ల ఈ కలర్స్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటాం ఎగ్జాంపుల్ మనం వాడే డిస్ప్లే అంటే మానిటర్ మానిటర్ వల్ల కొంచెం డార్క్నెస్ బ్రైట్నెస్ ఈ డిఫరెన్స్ ఉంటుంది మనది ఐబిఎం కాబట్టి మనం తీసుకునే పిక్ చేసే కలర్స్ కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇన్పుట్ ఒకటి ఉంటుంది అవుట్పుట్ ఇంకో రకంగా ఉంటుంది మనం వీళ్ళు సెలెక్ట్ చేసిన కలర్ అక్కడ రాదు ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది అంటే వీళ్ళు వాడే కలర్స్ వైకే అనేది చాలా రకాల కంపెనీస్ ఉంటాయి ఇతను ఒక కంపెనీ వాడుతూ ఉండొచ్చు అతను ఇంకో రకమైన కంపెనీ వాడుతూ ఉండొచ్చు ఇలాగా మన వరల్డ్ మొత్తం మీద సేమ్ వైకే కలర్స్ అనేది ఎన్నో కంపెనీస్ ఉంటాయి బట్ ఈ ప్యాంటాన్ కలర్స్ అనేది వరల్డ్ మొత్తం మీద ఒకటేగా ఉంటుంది మీరు ఎక్కడైనా చూసుకున్నా కానీ ప్యాంటాన్ కలర్స్ అంటే ఒకటే ఈ కలర్ కాంబినేషన్స్ ని మనకి ఎక్కడా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయడానికి తీసుకుని వచ్చిందే ప్యాంటాన్ కలర్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రోచరో లేదా ఫ్లయర్ డిజైన్ ఒక డిజైన్ చేశారు దాన్ని ఒక ఫారిన్ కంట్రీ అమెరికా ఈ విధంగా పంపించారు అక్కడ తను ప్రింట్ చేయించుకోవాలి మీ క్లయింట్ పిఎంఎస్ కోడ్ అని అడుగుతాడు అంటే ప్యాంటాన్ మ్యాచింగ్ సిస్టమ్ మనం పిలుచుకునేది పిఎంఎస్ అంటాం ఈ పాంటాన్ మ్యాచింగ్ సిస్టమ్ ఏంటంటే వరల్డ్ మొత్తం మీద ఒకటేగా ఉంటుంది ఎస్ మీకు పిఎంఎస్ కోడ్ జనరేట్ చేసి ఇవ్వండి అంటారు సరే ఈ పిఎంఎస్ కోడ్ ఎలా జనరేట్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం ఇన్ఫిలిటీ సాఫ్ట్వేర్ మనం వచ్చేసాం జస్ట్ ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను స్క్వేర్ బాక్స్ తీసుకునేసి జస్ట్ ఒక కలర్ని నేను డ్రాక్ చేశాను డ్రాక్ చేసిన తర్వాత ఈ కలర్ మనం ఏ పర్సంటేజ్లో తీసుకొని ఉన్నాం ఇక్కడ నైంటీ త్రీ ఎయిటీలో ఉంది ఓకే నైంటీ త్రీ ఎయిటీ దీనికోసం మనం ఒక వెబ్సైట్కి వెళ్దాం ఈ ఒక్క వెబ్సైటే కాదు సీఎంవైకే టూ ప్యాంటాన్ కలర్ గురించి మనకు చాలానే ఉన్నాయి ఇది ఒక వెబ్సైట్ వాటిలో అక్కడ మనం ఎంత చూసాం నైంటీ త్రీ ఎయిటీ నైంటీ త్రీ ఎయిటీ ఇక్కడ మనం జనరేట్ చేసాం జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఉంది కలర్ డిస్టెన్స్ అంటే మనకి ఎంతవరకు ఆ నియరెస్ట్గా ఆ కలర్ ఉందో మనకు చూపిస్తుంది మనకు థర్టీ టూలో అసలు చూపించలేదు జస్ట్ మనం సిక్స్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ ఇది ఈ కలర్కి మనం నియరెస్ట్గా మనకి ఏముంది అంటే ఈ డెప్త్ మనకి ఇక్కడ ఏది ఉంది మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి జస్ట్ ఇది చూస్తే మనకి నియరెస్ట్గా ఓకే ఇదే ఉంది మనకి ఎయిటీలో సిక్స్టీ ఫోర్లో లేదు జస్ట్ ఎయిటీ ఇప్పుడు నేను ఈ కలర్ని అంటే ఈ కలర్ మనకి ట్వంటీ వన్ థర్టీ టూ దీన్ని కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏడీలోకి వచ్చేద్దాం ఏడీలోకి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ప్యాంటాన్ ఫార్ములా గైడ్ సాలిడ్ కోటెడ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఈ కలర్ని మనకు చూపిస్తుంది దీన్ని నేనేం చేస్తాను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సర్కిల్ తీసుకున్నాను దీన్ని తీసుకునేసాను ఎగ్జాక్ట్ లేదా ఆల్మోస్ట్ మీకు ఇలా మ్యాచ్ అవుద్ది అన్నమాట ఈ కలర్ మీరు ఇంకా ఎక్కడైనా అప్లై చేయండి మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది దీంట్లో అయినా మీకు అప్ అండ్ డౌన్స్ అనేది ఉండొచ్చేమో కానీ బట్ మనం ఈ కలర్కి మాత్రం ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అనేది ఉండదు మీరు ఎగ్జాక్ట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళండి ఇదే యూజ్ చేస్తారు ఈ కలర్స్ మీకు ఓన్లీ ఎఫిలిటీ సాఫ్ట్వేర్లోనే కాదు ఇలిస్ట్రేటర్ కానీ ఫోటోషాప్ కానీ కొర్రాలు కానీ ఎక్కడైనా ఉంటాయి బట్ ఇక్కడ కలర్ని సర్చ్ చేసి తీసుకునే ఆప్షన్ ఉంటుంది వాటిలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది తప్ప సర్చ్ చేసే ఆప్షన్ ఉండదు ఇది ఒక్కటే వేరియేషన్ అందుకనే మీకు ఎఫిలిటీ సాఫ్ట్వేర్లో చూపించాను ఎక్కువ శాతం ఎక్కువ యూస్ అవుద్దంటే ఒక ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీస్ లేదా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ప్రింట్ ఫీల్డ్లోనే మనకి ఎక్కువ శాతం యూస్ చేస్తారు ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల మీకు ప్రింటింగ్ ప్రెస్లో కానీ డిజైనర్స్ దగ్గర కానీ ఒక కలర్ బుక్స్ ఉంటాయి మీకు మీరు గమనించుంటారేమో కలర్స్ బుక్స్కి బాక్స్గా కలర్ ఇచ్చేసి జస్ట్ దాని కింద కొన్ని కోడ్స్ ఇచ్చి ఉంటారు ఆ కోడ్స్ జనరేట్ చేస్తూ మనకి ఇక్కడ డిజైనింగ్లో హెక్సా కోడ్స్ అని ఉంటాయి కదా ఈ విధంగా మనం జనరేట్ చేసుకునేసి ఆ కలర్స్ కోడ్ని యూస్ చేస్తాం ఎందువల్ల ఆ ఫార్ములా యూస్ చేసినందువల్ల ఆ ఫార్ములా అంటే ఆ కోడ్స్ అనమాట ఎగ్జాక్ట్ మనకు అక్కడ చూసిన కలర్ని ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చే విధంగా ఉంటుంది పెద్ద పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్లో కూడా మీకు ఈ కలర్ బుక్స్ అనేది యూస్ చేస్తారు ఎందువల్లంటే కలర్స్ అనేది ఏ ఎక్కడికి అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే వాళ్ళు బ్రాండింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ కలర్ కోడింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండాలి ఎగ్జాంపుల్ మీరే చూస్తుంటారు కదా ఒక వివోదో లేకపోతే ఇంకో మొబైల్ కంపెనీదో ఇంకో హోటల్దో ఇంకో పెద్ద పెద్దవి ఉండేవి ప్రతి చోటకి ఒకే డిజైన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు దీనికోసం ఏంటంటే వాళ్ళు ఎక్కువ యూస్ చేసేది ఈ పిఎంఎస్ కోడింగ్ యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఒక పెయింట్ షాప్కి వెళ్తుంటారు మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పెయింట్స్ అలా చేస్తుంటాం కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఆ బుక్లోనే కొన్ని కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బుక్లో ఉన్న కోడింగ్ తీసుకునేసి ఒక వైట్ పెయింటింగ్లో కలర్ కోడింగ్ అప్లై చేస్తాడు ఆ ఫార్ములా మనకి ఆ కోడింగ్ వల్ల ఆ కలర్ మిక్స్ అయ్యి మనకి ఎగ్జాక్ట్ కలర్గా అవుట్పుట్ అంటే ప్రింట్ వేసిన తర్వాత మనం చూసుకున్నప్పుడు ఆ బుక్ మీద మనం ఏం కలర్ చూసామో సేమ్ మన హౌస్ మీద పెయింట్ వేసినప్పుడు సేమ్ కలర్ని మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది చూస్తుంటారు కదా మీరు దానికి రీజన్ ఏంటంటే పిఎంఎస్ ప్యాంటన్ మ్యాచింగ్ సిస్టమ్ అంటారు ఈ ప్యాంటన్ మ్యాచింగ్ సిస్టమ్ అనేది దీనికోసమే క్రియేట్ చేసింది అండ్ ప్రతి సంవత్సరం ఈ ప్యాంటన్ కలర్స్ అనేది కలర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి అవార్డు కూడా ఇస్తూ ఉంటుంది మీరు ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేయవచ్చు అండ్ మీకు ఇంకోటి దీంట్లోనే కోటెడ్ అన్కోటెడ్ అంటారు ఈ కోటెడ్ అన్కోటెడ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కోటెడ్ అన్కోటెడ్ అంటే ఏం లేదండి జస్ట్ కోటెడ్ అంటే మనకి ఆర్ట్ పేపర్ ఆయిల్ పేపర్ అని కూడా అంటూ ఉంటారు కదా సేమాసిటీస్ అండ్ దాంట్లో మనకి ఈ ఇంకులు అనేది ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఇంక్ అనేది డ్రై కాదు అంటే ఎక్కువ శాతం మనకి పీల్చుకోదనమాట దానివల్ల ఏంటంటే గ్లాసినెస్ ఆ షైనింగ్నెస్ ఉంటుంది అది కోటెడ్ అన్కోటెడ్ అంటే మ్యాప్లితో పేపర్స్ మనం జెరాక్సెస్ కోసం కాపీ పేపర్స్ వాడుతుంటాం కదా అన్కోటెడ్ పేపర్స్ అవి ఏంటంటే ఇంకు పీల్చుకోవడం ఆ ఇంకులు పీల్చుకునేదాన్ని మనం అన్కోటెడ్ అంటాం పీల్చుకునే దాన్ని కోటెడ్ అంటాం అంతే తేడా అంతే తప్ప రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు ఐ హోప్ ఈ వీడియోలో కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను మీ డౌట్కి క్లారిఫికేషన్ ఇస్తాను అండ్ టెలిగ్రామ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్షాట్స్ పెట్టండి మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు తెలుసుకోగలుగుతారు అండ్ ఇంకా ముందుకే వెళ్ళగలుగుతారు అండ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పుడు దాకా బీ క్రియేటివ్ థ్యాంక్ యూ